దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మనం హైదరాబాద్ మహానగరంలోని పాచపల్లిలోని హిల్ కౌంటీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము ఈ దేవస్థానం గొప్పతనం ఏంటి ఆ వెంకటేశ్వర స్వామి లీల ఏంటి ఈ దేవాలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంఎల్ రాజం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ఎం లక్ష్మీ రాజం ఎంఎల్ రాజం శ్రీ వెంకటేశ్వర ఆలయం హిల్ కౌంటీ బాచుపల్లి మేడ్చల్ జిల్లాలో ఉన్నారు బాచుపల్లి గ్రామాల్లో హిల్ కౌంటీ సత్యం రామలింగరాజు నిర్మాణం చేసినటువంటి కాలనీ హిల్ కౌంటీలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం జరిగింది హిల్ కౌంటీ నిర్మాణం జరిగి ఇరవై సంవత్సరాలు గడిచినా కూడా ఇంత కోట్ల కోట్ల రూపాయలు వెచ్చించి ఇల్లు కొనుక్కున్న తర్వాత ఆధ్యాత్మికంగా ఇక్కడ లేదన్నటువంటి వెల్తి నాకు కనబడ్డది ఆ భగవంతుని యొక్క సంకల్పంతోనే ఇల్కొంటి నివాసుల యొక్క ప్రోత్సాహంతోనే హెచ్సిపి వల్ల వారిని ఒప్పించి దేవాలయ నిర్మాణానికి నడుము కట్టి ఇది స్థాపించడానికి ప్రత్యేకమైనటువంటి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడని భావించి నిర్మాణం చెప్పడం జరిగింది కొన్ని అవంతరాలు ఎదురైనా కూడా దీన్ని పూర్తి చేయగలిగాము భావి ఆధ్యాత్మిక పౌరులకు ఇది ఒక చక్కటి ప్రశాంతి నిలయంగా వెలగాలని భక్తుల కోరికలు తీర్చాలని వెంకటేశ్వర స్వామిని నిత్యం వేడుకుంటున్నాను నేను ఎవరు నిర్మించడానికి ఆ స్వామి నాతో చేయించుకున్నాడు చేసేటువంటి అవకాశం వారు కల్పించారు నాకు బట్ ఎంత ఇది మీరు అన్నట్టుగా ఇది ఇంపార్టెన్స్ అంటే ఆ స్వామి యొక్క సంకల్పము యద్భావం తద్భవతి మన ఆలోచన చక్కగా ఉండి ఒక మంచి కార్యక్రమానికి చేపట్టాలనేటువంటి తపన ఉంటే ఆ భగవంతు తప్పకుండా సహకరిస్తాడానికి ఒక నిదర్శనం చక్కటి నిదర్శనం ఈ ఆలయానికి ఒక ప్రత్యేకతనే ఏంటంటే నిర్మాణం చేపట్టాం మెట్ల అనేది ఇప్పుడు అక్కడ ఏడు కొండలు ఉన్నాయి బట్ ఇది కూడా కొండలాగానే ఉన్నది కాబట్టి దీనికి ఏడు కొండలాగా చేస్తే బాగుంటుంది అనుకోండి నా దగ్గర ఒక భక్తుడు వచ్చేసి ఆయన మీరు చేయండి నేను సాగారం చేస్తానని చెప్పాడు బట్ కొంత ఇచ్చాడు ముంత కొంత తర్వాత మళ్ళీ ఆ భక్తుడు నాకు కలవలేదు ఆ నిర్మాణం అయితే మొదలు పెట్టాను కానీ అది ఇరవై ఇరవై ఐదు లక్షలతో కూడుకున్నటువంటి నిర్మాణాన్ని ఎట్లా చేయాలని చెప్పి అనుకుంటుంటే ప్రత్యేకంగా రాత్రంతా తపన పడుతూ మార్నింగ్ పని ఆపకూడదని చెప్పాను అనుకుంటే నాకు చక్కటి ఒక ఆగంతకురుల లాగా ఒకరు ఫోన్ చేశారు అన్న మీరు ఎప్పుడో ఒకప్పుడు ల్యాండ్ అమ్మారు దాంట్లో ఇంకా మీ పేరు వస్తున్నది ఒక ఎకర రెండు ఎకరాలు మీ పేరు వచ్చి మీ సంతకం పెడతారంటే దగ్గర ఏం డాక్యుమెంట్ లేదు నాకు అసలు గుర్తు లేదని చెప్పాను ఇప్పుడు అయినా మీరు గుర్తు లేకుండా పర్లేదు మీరు వచ్చి సంతకం పెట్టారంటే ఏమి ఇస్తారంటే ఒక పది లక్షలు ఇస్తామన్నారు అన్నారు నేను అక్కడ ఎంక్వైరీ చేశాను ఎంత ఉంది అంటే ఇంకా కాదమ్మా నాకేం అది స్వామి కార్యక్రమం చేపడుతున్నాను మీరు ఇంకొంచెం ఏమైనా ఎక్కువ ఒక పదిహేను లక్షల రూపాయలు ఇచ్చారు పోయి సంతకం పెట్టేచ్చాను తర్వాత నన్ను ఏం అడగద్దు సంతకాలను అది మరి నా డాక్యుమెంట్ లేదు నాగరంటే పదిహేను లక్షలు ఇచ్చాడు నేను అనుకుంటాను ఆ అతని రూపంలో లే భగవంతుడు వచ్చాడేమో ఆయన నాకు డబ్బులు ఇచ్చిపోయాడేమో అనుకుని ఆ యొక్క స్ఫూర్తితో నేను కంప్లీట్ చేయగలిగిన అందరూ అన్నారు ఎవరిచ్చారు డబ్బులు ఎవరిచ్చారు ఇచ్చారు ఎట్లా చెప్పిస్తున్నారంటే ఎవరు వచ్చి ఇచ్చారు మీకు ఎందుకు లేండి నా పేరుని కాదు కానీ ఆ భగవంతుని డబ్బులు అవి భగవంతుడు ఇచ్చారని చెప్పి సంకల్పంతోనే పెట్టాను పూర్తి అయింది అది శ్రీవారి మెట్లు అక్కడ ఏడు కొండలకు ఇక్కొక్క మెట్లు ఒక ఏడు కొండలకు ఏడేడు మెట్లు పెట్టుకుంటా కట్టాము ఆ కొండను పగల కొట్టి మధ్యన మధ్యాహ్నకి చేశాము అది చిరజీర స్వామి గారు వచ్చేసి రాజం గారు ఇలా ఉంటే బాగుండదు చక్కగా ఆలయానికి అభిముఖంగా మెట్లు ఉండాలని చెప్పానంటే అది ఆయన యొక్క స్ఫూర్తితోని మరి ఆ సూచనతోని అంపి పీఠాధిపతిని తీసుకొచ్చాను ఇక్కడికి సినిజీర స్వామి గారు వచ్చారు శంకుస్థాపన చేశారు కాలనీ అంతా తిరిగారు చక్కటి మా మగినమనులు చాలామంది ఇల్కౌంటి నివాసులు అంతా చక్కటి ప్రోత్సాహంతో వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు నిత్యము రోజొక పది మంది ఆలయం దర్శించుకొని స్వామివారి ఆశీతులు పొందాలన్నట్టు ఆకాంక్షతో నిర్మాణం జరిగింది మేము ఒక ఫస్ట్ బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు అనుకున్నాను అందరూ చాలామంది వచ్చారు ఆలయం బాగా జరుగుతుందా మీరందరూ ప్రోత్సహిస్తున్నారు అంటే చాలా చక్కగా చేశారు చాలా చక్కగా చేశారంటే మీరు అందరు నాకు ఒక మాట ఇవ్వాలని చెప్పాను మీతో నాయ మాట మీరు పెద్ద ఖర్చు కాదు మీరు చేయగలిగిన మాట అంటే మీ దినచర్యలో ఒక్క ఐదు నిమిషాలు స్వామివారి ఆలయానికి కేటాయించండి వచ్చి వెళ్తే కనుక ఇక్కడ మేము ఏం చేస్తున్నాము ఇంకేం తక్కువ ఉన్నది మీరు రిమార్క్స్ చెప్పి మీ సూచనలు ఏమని ఇస్తే ఆధ్యాత్మికంగా తన నిర్మాణాత్మక సూచనలు ఇస్తే మేము ఆచరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాను మా అది ఒక్కటి మాట మీరు అందరు మాట మాటిస్తారా మాట అని అడిగితే మాటిస్తామని అన్నారు ఆ రకంగా ఇద్దరు ముగ్గురు అటువంటి రావడంతో జరిగినటువంటి నిర్మాణం ఇప్పుడు దాలయము చక్కటి ప్రోత్సాహంతో చక్కటి భక్తులతో కోలాహలంగా రోజు నిత్యం వంద మంది మినిమం దర్శనం చేసుకుంటారు అయిల్క వంటి వాసులు చక్కటి తృ నాకు తృప్తిని ఇస్తుంది ఈ యొక్క ఆలయ నిర్మాణంలో జరిగినటువంటి సేవ కానీ ఈ కార్యక్రమాలు కానీ ఇప్పుడున్నటువంటి పాలక వర్గం కానీ బట్ వాళ్ళతో చైర్మన్ చైర్మన్ అన్నారు ముందు కానీ నేను ఒక భక్తునిగా కార్యకర్తగా దేవాలయ నిర్మాణం చేయాలన్నటువంటి సంకల్పంతో వచ్చాను తప్ప బావి నిర్మాణంలో ఎవరైనా భక్తులు వస్తారు ఇది నడుస్తుంటూ పోతుంటారు నిరంతరమైన ప్రక్రియ ఇది ఆధ్యాత్మికమైనది ఎక్కడ ఆగిపోదు బట్ ఎక్కడైనా ఆ స్వామి సంకల్పం చక్కగా ఉంటే మన మన సంకల్పం చక్కగా ఉంటే స్వామివారి ఖచ్చితంగా మనకు తోడ్పాటు అందిస్తారు భావనతో నిర్మాణం జరిగింది ఒక ఆరు ఆరు సంవత్సరాలు చక్కగా చేశాము వాళ్ళు ఏ పేరు పెట్టుకున్న పర్లేదు కానీ నాకు మాత్రం ఆ భక్తుని భక్తునిగానే ఆలయానికి వచ్చి నాకు జరిగినటువంటి బాధ్యతతో ఈ పనులు చేశాను నిర్మాణం జరిగింది చక్కటి మరి ఆశిస్తులు భగవంతుని ఆశిస్థితితోనే ఇప్పుడు ఆ సేవ కార్యక్రమంలో జరిగినటువంటి అనుభూతితోనే ఇప్పుడు ఇంకా నా నిత్య కార్యక్రమం జరుగుతున్నటువంటి భావన నాకు ఉంది నమ్మిన వారికి నమ్మినంత ఆలోచనతో మరి ఆలయ కార్యక్రమాలు ఇక్కడే కాకుండా మా స్వగ్రామంలో కానీ నేను నేను ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్లో కానీ గ్రామ గ్రామంలో ఎవరు వచ్చి ఆలయానికి అంటే నా వంతు సహాయంగా ఇంత అంతనే కాదు కానీ నాకు తోచినంత భగవంతుని ఇచ్చినంత చేసుకుంటూనే వస్తున్నాను ఆధ్యాత్మికంగా నాకైతే లెక్కలేదు మా ఊళ్ళో రాముని మా ఊరి పేరే రామునిపల్లి ఆ రాముని యొక్క ఆలయంలో చాలామంది సుదూర ప్రాంతం నుంచి భక్తులు వస్తారు నైట్ అక్కడ స్టే చేయాలంటే ఒక సత్రం లేదు అని చెప్పి మా అమ్మ నాన్న పేరు పెట్టి మా కోడలను మా కుటుంబ సభ్యులు అందరినీ వెళ్ళి ఆ శ్రీరామనవమికి వెళ్ళి అక్కడ అక్షంతలు నేనే తీసుకెళ్తాను స్వామివారికి మా విశేష వస్త్రాలు కానివ్వండి అమ్మవారికి పుస్తక మట్టలు కానీ ఆ కార్యక్రమం కళ్యాణం జరిగినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో అన్నీ నా వెళ్ళడం జరుగుతున్నాయి ఇప్పటికీ ఇంత ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్కు ఒక ఏడు కిలోమీటర్ దూరంలో కనుకుల పక్కన రామునిపల్లి అని ఉంటుంది ఇప్పుడు గ్రామ పంచాయతీ ది ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచింది చాలా పురాతనమైన టెంపుల్ చక్కటి మరి అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఏ కార్యక్రమం లేకుండా ఎవ్రీ ఇయర్ శ్రీరామ మాత్రం అక్కడికి వెళ్తూ ఉంటాను అక్కడ మామన్న పేరుతోని సత్రాలు కట్టాను గుడి కట్టాను ఊళ్ళో చక్కటి విలేజ్ వాళ్ళు కూడా మాకు చక్కటి సహకారం అందించారు నాకు ఉన్నంత స్వామివారు ఇచ్చినంత అక్కడ అంటే ఇప్పుడు ఆ చెవిలో కాన్స్టిచ్యువెన్సీలో ప్రతి గ్రామంలో అందరు విలేజ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఎట్లా అనిపించింది అంటే అందరికి అన్న దగ్గరికి పోతే దేవునికి ఎలా సహాయం చేస్తాడు రాజం గారు అంటే దేవునికి పేరు చెప్తే ఖచ్చితంగా ఇస్తున్నటువంటి అందరితో ప్రతి విలేజ్ వాళ్ళందరూ వచ్చి నా దగ్గరికి అన్న ఇది పెట్టండి నేను వచ్చి మీ దేవునికి ఆలయానికి వచ్చి నేను సందర్శిస్తాను డబ్బులు అన్యాక్రాంతం కాకూడదు ఆలయం ఏ విధంగా సేవలు జరుగుతున్నాయి ఎంతవరకు నిర్మాణం జరిగింది అందులో ఏమి తక్కువ ఉన్నది అని చూసేసి నాకు తోచినంత ఆ స్వామివారు ఇచ్చినంత ఖర్చు పెట్టుకుంటూ ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ చేవల పరిసర పరిసర ప్రాంతాల్లో మొహినాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రతి విలేజ్లో నాకు ఆ భగవంతుడు ఇచ్చినంత నాకు తోచినంత ఇస్తూనే ఉన్నాను ప్రతి గుడికాడ నా యొక్క పేరు అందరికీ తెలుసు రాజాం గారు వచ్చాడు గుడికి ఏమైనా ఇస్తారనేటువంటి ఆలోచన మా అందరికీ ఉన్నది ప్రతి సంవత్సరం ఉత్సవాలకు కానీ అండి జరిగిన కార్యక్రమాలు కానీ నాకు చేతనంత సహాయం చేసుకుంటూనే వస్తున్నాను నాకు అనిపించింది ఏంటంటే మీ ఛానల్ ద్వారా చక్కటి మంచి ప్రశ్న అడిగారు ఆధ్యాత్మిక ఉన్నోడు భావన ప్రతి వ్యక్తి ఎవరైనా కూడా అన్యాక్రాంతం కాకుండా ఆలోచన సరళి బాగుంటుంది దినచర్య బాగుంటుంది ఇతరులకు స్ఫూర్తిదంగా ఉంటారు అన్నటువంటి ఆలోచన నాలో ఉంది ఎందుకంటే మీకు పుత్తిన ప్రతి జీవి గిటక మానదు అందరూ బట్ ఈ అవకాశం ఇచ్చినటువంటి పరమాత్మ ఇచ్చినటువంటి జన్మకు చరితార్థం కావాలంటే ఇతరులకు మీకు తోచినంత సహాయం చేయాలి నువ్వు సంతోషంగా ఉండాలని ఆలోచన ఆధ్యాత్మికంగా సాధ్యం ఆలోచనతోనే మనిషి ప్రశాంతంగా ఉండాలి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం వస్తుంది మనకు కూడా ఏం రాదు కాబట్టి ప్రశాంతత అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అది ఈ ఆధ్యాత్మిక భావాలను సాధ్యమవుతున్నటువంటి ఆలోచన నాకు ఆ భగవంతుడు కల్పించాడు నాకు కొంచెం కొంచెం ఇట్లనే అంటే వెళ్తూ ఉంటే అన్నీ నేను ప్రతి సంవత్సరము వెంకటేశ్వర స్వామి ఆలయానికి తిరుమలకు కానీ అండి సిరిడి సాయిబాబు కానీ ఎక్కడైనా పోయి పది నిమిషాలు భగవంతుని చూచి కనువింది చేసేంత హిషిక పర్యంతం కాలం నుండి వేల నుండి తల వరకు చూచి చక్కగా వచ్చి కూర్చొని మళ్ళీ స్వామివారిని ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకొని కూర్చొని పోతే ప్రశాంతత ఆ స్ఫూర్తి మళ్ళీ స్వామిని దర్శించేంత వరకు మనకు ఆ వైబ్రేషన్స్ ఉంటాయి అన్నటువంటి ప్రగాఢమైన నమ్మకం ప్రగాఢమైనటువంటి విశ్వాసం నాలో ఉంది